हाय वेलकम बैक टू वंतालो चैनल इवाला हैंड मीदा ब्लाउज हैंड मीदा पेंटिंग एला वेयालने नेनु चूपिस्तानु। सो फर्स्ट इट्ला ओका पेपर मीदा मनकु नच्चिन डिजाइन इला गीसुकोवालन्नमाट। दानि जस्ट अट्ला स्केच तोटी अवुट्लाइन्स अट्ला गीसुकुंटे मनकि ई क्लॉथ अट्ला पेट्टुकुन्नप्पुडु ई अवुट्लाइन्स अनेवि चक्कगा अला कनिपिस्तायि अन्नमाट। अलग क्लियर कनिपिस्तुंदी। सो दान मीद मनं पेंसिल तो अट्ला ड्रा चेसुकुंटे गनुक सरिपोतुंदी। सो पेंसिल तो ड्रा चेसुकुंटे इला डिजाइन कनिपिस्तुंदी। अंड नेनु यूज चेसे कलर्स वच्चेसी फेविक्रिल एक्रिलिक कलर्स अन्नमाट। इवी फैब्रिक पेंट्स। सो इंदुलो 10 शेड्स वच्चायि। अंड ब्रश वच्चेसी नेनु राउंड ब्रश नंबर 4 तीसुकुन्नानु। राउंड ब्रश नंबर 4 अन्नमाट इदि। सो ई फ्लवर्स टू शेड्स वेद्दाम अनुकुंटुन्नानु। सो फस्ट ऑरेंज कलर टू शेड्स वेयालनुकुन्नप्पुडु एं चेयालंटे फस्ट इला लोपल नुंची ब्रश मीद ए मात्रं प्रेशर पेट्टकुंडा ఎంతవరకు వీలైతే అంతవరకు మాక్సిమం ఒక 3/4 ఆఫ్ ద పెటల్ అనేది కవర్ అయ్యేటట్టుగా ఈ స్ట్రోక్స్ ఇవ్వాలి। ఈ స్ట్రోక్స్ కూడాను ఫ్లవర్ పెటల్ ఇలా ఉన్నప్పుడు ఇలా ఇవ్వాలన్నమాట। అండ్ ఇట్ నుంచి నేను వాటర్ యూస్ చేయట్లేదండి డైరెక్ట్ పెయింట్ తోటే వేస్తున్నాను। సో ఎంత వరకు వీలైతే అంత వరకు బ్రష్ మీద ప్రెషర్ చేయకుండా 3/4 మినిమం 3/4 అన్న కవర్ అయ్యేట్టుగా పెట్టాలి। అలా స్ట్రోక్స్ ఇవ్వాలి। ఇప్పుడు ఇట్లా yellow కలర్ తీసుకొని ఇలా అవుట్లైన్ డ్రా చేసుకోవాలి। అలా అవుట్లైన్ వేసిన తర్వాత ఆ లైన్ నుంచి ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి। పెయింట్ అయిపోతే మళ్ళీ మధ్యలో నుంచి ఇవ్వకుండా మళ్ళీ ఒకసారి అట్లా అవుట్లైన్ తీసుకొని దాని నుంచి ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి। బ్రష్ మీద ప్రెజర్ చేయకండి ఎంత ఫ్రీగా వీలైతే అంత ఫ్రీగా హ్యాండ్ ఉండాలి। అట్లాగే ఇటు సైడ్ కూడాను ఇప్పుడు రౌండ్ బ్రష్ నంబర్ 2 సైజ్ తీసుకున్నాను గ్రీన్ కలర్ తోటి ఈ సెంటర్ లో ఒక సర్కిల్ ఓకే
తర్వాత బ్లాక్ కలర్ తోటి ఈ లోపల ఉన్న కొంచెం గ్యాప్ కూడా ఫిల్ చేసి సో మనం ఇప్పుడు yellow తీసుకొని ఇది కొంచెం అవుట్లైన్స్ హైలైట్ చేసుకుందాం వైట్ కలర్ తీసుకున్నాం అండ్ ఇప్పుడు ఇది రౌండ్ బ్రష్ 05 అన్నమాట 05 రౌండ్ బ్రష్ తీసుకున్నాను వైట్ కలర్ తోటి జస్ట్ అట్లా లోపల అవుట్లైన్ జస్ట్ అట్లా అండ్ ఈ పెటల్స్ ఇప్పుడు సో అది డ్రై అయ్యే లోపల లీవ్స్ ఎట్లా డ్రా చేసుకోవాలని చెప్పి సో గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను సో లీవ్స్ మీ ఇష్టం మీకు ఎట్లా నచ్చితే అలా షేప్ తీసుకోవచ్చు ఫస్ట్ అట్లా అవుట్లైన్ వేసిన తర్వాత లోపల వైపుకి స్ట్రోక్స్ పెట్టుకోండి వైట్ కలర్ తీసుకొని జస్ట్ అట్లా అవుట్లైన్స్ అలా గీస్తే ఏంటంటే మనకి పెటల్స్ అనేవి కొంచెం హైలైట్ అయ్యి కనిపిస్తాయి
సో ఫ్లవర్ చూడటానికి బాగుంటుంది అన్నమాట. సో వైట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ అంతా కూడాను మనం పెయింట్ చేసినాం కదా, అదంతా డ్రై అయిన తర్వాత బ్లాక్ కలర్ తోటి ఈ వెయిన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. డ్రై అవ్వకపోతే ఏంటంటే కలర్స్ మిక్స్ అయిపోతాయి, క్రమ్జీ అయిపోతుంది. సో ఆ క్లమ్సీనెస్ ఉండకూడదు అంటే బాగా గ్రీన్ కలర్ బాగా డ్రై అయిన తర్వాత ఇలా వెయిన్స్ అనేవి డ్రా చేసుకుంటే లీవ్స్ బాగా కనిపిస్తాయి. సో అట్లా డ్రా చేసుకోవాలి. సో అన్ని లీవ్స్ ఈ విధంగా హైలైట్ అవుతాయి అన్నమాట. సో మొత్తం ఫినిష్ అయిన తర్వాత అవుట్లుక్ ఈ విధంగా ఉంటుంది. టూ హ్యాండ్స్ ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్ ఆల్రెడీ మీకు నేను మొన్న చూపించాను వీడియో, నెక్ పెయింట్ ఎలా వేయాలనేది. సో నెక్ ఈ విధంగా వస్తుంది. అండ్ హ్యాండ్స్ ఏంటంటే కొంచెం నిండుగా హ్యాండ్ ఫుల్ కవర్ అయ్యేటట్టుగా నిండుగా ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట. అండ్ ఈ లోపల బ్లాక్ కలర్ వేయాలి. సెంటర్లో జస్ట్ అట్లా బ్లాక్ కలర్ తోటి ఫిల్ చేసుకో. సో అదండి ఇవాళ మన వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడాను షేర్ చేయండి.